నిన్నంతా జర్నీ చేశా, చాలా అలసటగా ఉంది. లేదా పొద్దున్నుంచి పనిచేసి చేసి అలసిపోయా, ఓ పెయిన్ కిల్లర్ వేసుకుంటే సెట్ అయిపోతుంది అనుకుంటూ ఉంటాం. కానీ మరీ ఎక్కువ వాడుతుంటే మాత్రం చాలా ప్రమాదమట. మరి పెయిన్ కిల్లర్ ఎప్పుడు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి లాంటి విషయాలు చూద్దాం. పెయిన్ కిల్లర్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో వేసుకోవాల్సి వస్తుంది. అయితే పెయిన్ కిల్లర్స్ విషయంలో చాలామంది చేసే తప్పు మళ్లీ మళ్లీ వేసేసుకోవడం. ఒక టాబ్లెట్ వేస్తే నొప్పి తగ్గింది కదా అని ఎప్పుడు నొప్పొచ్చినా అదే టాబ్లెట్ వేసేసుకుంటూ ఉంటారు. అది ఎంత ప్రమాదమో ఊహించరు. నిజానికి ఈ మందులు వెంటనే ఉపశమనాన్నిస్తాయి, కానీ మోతాదు మించితే చెప్పలేనన్ని సమస్యలు తెచ్చిపెడతాయి. పొట్టలోని లోపలి పొరలు రక్తనాళాల్ని దెబ్బతీస్తాయి, మూత్రపిండాల్లోని నాళాలు కూడా దెబ్బతింటాయి. కొందరిలో అయితే హైబీపీ వస్తుంది, గుండె పనితీరుపై ఒత్తిడి పెరిగి గుండె జబ్బులు వచ్చే ప్రమాదమూ ఉంది. అలాగే రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ప్లేట్లెట్స్ దెబ్బతింటాయి. ఇది ఒక్కోసారి తీవ్ర ప్రమాదానికి దారితీస్తుంది. ఇవి మాత్రమే కాక నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం, నోరు ఎండిపోయి అస్తమానం దాహం వేయడం, మలబద్ధకం, కళ్ళు తిరగడం, వికారం, వాంతులు, ఊరికే అలసిపోవడం వంటి రకరకాల సమస్యలు మొదలవుతాయి. ఇవి మందుల వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అని తెలియక చాలామంది హైరాణ పడిపోతుంటారు. కాబట్టి పెయిన్ కిల్లర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ని అడగకుండా ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడకండి. డాక్టర్ కనుక వాడమనేదైనా మందు రాస్తే ఎంత మోతాదు వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలి వంటి వివరాలు తప్పకుండా అడిగి తెలుసుకోండి. మందులు కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్ తప్పకుండా చూసుకోండి. షీట్ మీద సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఏమైనా రాశాడేమో బాగా చదవండి. పరగడుపున పెయిన్ కిల్లర్ ఎప్పుడూ వేసుకోవద్దు. అలాగే వేసుకున్న తర్వాత వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. మందు వేసుకున్న తర్వాత ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే డాక్టర్కి తప్పకుండా చెప్పాలి. ఒకవేళ అది మీకు పడదు అనుకుంటే వెంటనే మారుస్తారు. అలాగే పడని ఆ మందు పేరును ఎక్కడైనా రాసి పెట్టుకోండి. ఎప్పుడైనా ఏ డాక్టర్ అయినా పొరపాటున ఆ మందు రాస్తే మళ్లీ వాడేయకుండా జాగ్రత్త పడచ్చు. అలాగే కోర్సు వాడటం పూర్తయినా సమస్య తీరకపోతే మళ్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి తప్ప మీ అంతటి మీరే కోర్సును కంటిన్యూ చేసేయద్దు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే పెయిన్ కిల్లర్తో ఏ సమస్య ఉండదు. కానీ నిర్లక్ష్యం చేశారో ప్రాణాలు పోసే మాత్రలే ప్రాణాల మీదకి తీసుకొస్తాయి, గుర్తుంచుకోండి.